అందరికీ నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మార్నింగ్ షెఫ్ లో ఒక సరికొత్త రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక క్యూటీ పై వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ మమత. హాయ్ మమత. హాయ్. సో మమత ఏం చేస్తుంటావు? నేను యాక్టింగ్ ట్రై చేస్తున్నాను. సో ఇంతకుముందు ఎక్కడైనా చేసావా? సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నావు? చూస్తున్నా, ఒక కంటిన్యూటీ రోల్ ఉంటే బాగుంటుంది. ఒక హీరోయిన్ టైప్? అంత లేదులే, జస్ట్ ఏదో నాకు సూట్ అయ్యేది అంతే. ఏ అవుతావురా, ఇంత క్యూట్ ఉన్న తర్వాత ఎవరు చేయరు చెప్పు నేను హీరోయిన్. నేనుందా నీకు హామీ? ఓకే ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఏం చదువుకున్నావు? బీటెక్ చేశాను. బీటెక్ చేసావు? బీటెక్ చేసి ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తున్నావురా? మరి ఖాళీ టైంలో ఏం చేస్తావు? నాకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అవునా? కుకింగ్ బాగా చేస్తావు. ఐఎమ్ ద లక్కీయెస్ట్ ఇవాళ. అలా కుకింగ్ వచ్చు అంటే నా అంత హ్యాపీగా ఇంకెవ్వరుండదు, ఎందుకంటే ఆ మంచి రెసిపీ చేయించుకు తినేయచ్చు. ఓకే, సో ఇంత బాగా కుకింగ్ చేస్తా అన్నావు కాబట్టి లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? గోంగూర పాస్తా. మరి లేట్ చేయకుండా గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మ్యాకరోని, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ క్యూటీ పై? రెడీ. ఒక ప్యాన్ కావాలి. వాటర్. వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బాగా బాయిల్ అవ్వాలి. ఓకే, సో వాటర్ బాయిల్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఏం చేస్తావు చెప్పు. ఏం చే, డబ్బింగ్స్ ఏమన్నా ఉంటే చెప్తాను. ఏ డబ్బింగ్స్ చెప్తా? చెప్తాను. వావ్. ఏ వెయిట్ వెయిటింగ్ చెప్పావు ఇప్పుడు? షార్ట్ ఫిలిమ్స్కి, సీరియల్స్లో. అయితే ఇప్పుడు నా కోసం ఒక డైలాగ్ చెప్పాలి, నువ్వు డబ్బింగ్ చెప్పిన వాటిల్లో. ఓకే. నేను చెప్పిన వాటిల్లో నాకు గుర్తుండవు. నాకు కావాలి, నాకు గుర్తుండవు. అబ్బా ఎంత క్యూట్ అడుగుతుంది. సరే, మీ ఇష్టమైంది ఏదైనా ఒక్క డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. హీరోయిన్ డైలాగ్ ఒక్కటి చెప్పు చూద్దాం. చెప్తాను, ఇది బాయిల్ అయిపోయింది, ఇది వేసేసి చెప్తాను. ఓకే. ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాక్రోన్ తీసుకుని అందులో వేసాలి. సో ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు హీరోయిన్ డైలాగ్. నువ్వు రోజు నంబర్ పడుతున్నావు అని నాకు తెలుసు, నేను నీకు దక్కాలంటే బీభత్సంగా రాసి పెట్టు. ఎవరు ఎమ్మడ పడుతున్నారు తెలీదు. అరే చెప్పురా, వెళ్ళి ఒకసారి వార్నింగ్ ఇచ్చొద్దాం. ఉంటారు ఎవరో ఒకరు దారిని పోయేదానే. ఇంతకి ఎంతమంది పడి ఉంటారు ఇప్పటి వరకు? తెలీదు, మా వీధి హాస్పిటల్ వాళ్ళని అడగాలి. అంటే పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు. ఒకసారి కట్టే ఉంటా అందుకో, నేను కూడా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతాను. ఎందుకు? ఇది విన్న తర్వాత, ఈ షూట్కి వచ్చిన తర్వాత మీ కెమెరామ్యాన్ ఒక అతను పడిపోయాడు. ఎక్కడ కనిపించట్లేదే, అది షో అయిపోయిన తర్వాత కనిపిస్తుంది. సో ఇది పాస్తా బాయిల్ అవ్వడానికి టైం పడేటట్టు దీన్ని ఆ స్టవ్ పైకి షిఫ్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసాను. ఓకే. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి, 3 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఎస్, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్, వెల్లుల్లి లేదా దాంట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు అంటే కొంచెం చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం, కొంచెం వాటర్ వేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే, వాటర్ తీసుకొచ్చి వాటర్ యాడ్ చేసేనా? చేస్తా. మూత పెట్టేసుకుందా. సో ఇది బాయిల్ అయిపోయినట్టున్నాయి కదా? అయిపోయింది. ఇప్పుడు అది పాస్తా తీసుకొని ఇందులో షిఫ్ట్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసేనా? చేసా. వాటర్ బాగా స్టెయిన్ చేయండి. ఇంట్లో మమ్మీ చేసే వాటిల్లో ఏ ఫుడ్ అంటే ఇష్టం? మా మమ్మీనా, చికెన్ బాగా చేస్తుంది. ఓకే, సో ఇంకా ఏం బాగా చేస్తారు? మా మమ్మీ వంట ఎక్కువ చేయదు, సో ఎప్పుడన్నా కావాలని. యాక్చువల్లీ అరబిక్ డిష్ ఒకటి ఉంటుంది, దాన్ని కరెక్ట్గా ఎలా పలకాలో నాకు తెలీదు. ట్రై చేయి. అమ్మ వాళ్ళు అయితే మచ్బూజ్ అంటారు. మజ్బూజా మచ్బూజా తెలియదు నాకు, చెప్పే కదా సరిగ్గా పలుకుతా. అది మా అమ్మ బాగా చేస్తుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా అయిపోయింది. ఎస్, ఐఎమ్ వెయిటింగ్. నేను వెళ్ళి బౌల్ తీసుకొచ్చా. షూర్. అండ్ లెట్స్ సర్వ్. పాస్తా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మ్యాకరోని, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. గోంగూర పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నీళ్లు, ఉప్పు, పాస్తా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై కడాయి పెట్టి అందులో నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం కుక్ చేసుకున్న పాస్తాని కూడా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ట్యాంగీ ట్యాంగీ గోంగూర పాస్తా రెడీ. గోంగూర పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా? ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసేద్దాం. కొంచెం ప్రాన్ గోంగూర పుల్లగానే ఉంటుంది కదా. అది అది గోంగూర వల్ల ఫ్లేవర్ కాబట్టి వెరైటీగా ఉంది. ఎప్పుడు పాస్తాని ఈ టేస్ట్లో చూడలేదు, కానీ చాలా యమ్మీగా స్పైసీగా ట్యాంగీ ట్యాంగీగా ఉంది. సో పాస్తా లవర్స్ ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా, మమత చేసిన గోంగూర పాస్తా యమ్మీ యమ్మీగా డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు? మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇన్స్టాతో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.